Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. వాళ్ళ యొక్క ఆలోచన విధానం బడుగు పలిగిన వర్గాల వారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా? పేదరికం నుంచి వచ్చిన వారు ముఖ్యంగా ఈరోజు ఇంగ్లీష్ భాష యొక్క ప్రాముఖ్యత ప్రాచుర్యం అది ఒక ప్రపంచ భాష, విజ్ఞానిక మరి వైజ్ఞానిక భాష, మరి కంప్యూటర్ భాష, మరి ఎక్కడ మరి మనం మన సాంకేతిక పరిజ్ఞానం మరి అందుకోవాలన్నా కూడా ఈ భాష మీద పట్టు సాధించాలని చెప్పి వారు మరి అసెంబ్లీలో మరి అసెంబ్లీ సాక్షిగా దాని మీద చర్చ జరిగినప్పుడు కూడా వారు దాంట్లో దానికి సాక్షులుగా ఉండి ఈరోజు తిరిగి ఈ జడ్జిమెంటును రాజకీయం చేస్తూ కోర్టు ప్రొసీడింగ్స్ను కోర్టు జడ్జిమెంటును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు ఇంకా ఈ జడ్జిమెంట్ కాపీ మాకు అందలేదు. ఇది జూమ్ స్ట్రీమింగ్లో ఈ జడ్జిమెంటు వెలువరించడం, దాని తర్వాత అన్ని ఛానల్స్ కూడా తెలుగు ఆంగ్ల మాధ్యమాలను ఎంపిక చేసుకునే హక్కు విద్యార్థులకు ఉండాలని చెప్పి కోర్టు స్పష్టం చేసిందని చెప్పి స్క్రోలింగ్స్ చూడడం జరిగింది. దానికి స్పందిస్తూ ఈరోజు నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఎంపిక చేసుకునే హక్కు విద్యార్థులకు తల్లిదండ్రులకు 100% ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. దానికి సాక్ష్యం ఇంతకు ముందు కూడా మేము చెప్పడం జరిగింది, ప్రెస్ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు చూపించడం జరిగింది. ఈ యొక్క పేరెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ పేరెంట్ కమిటీస్ ప్రతి జిల్లాలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 43,600 ప్రజలకు పేరెంట్ కమిటీలు కూర్చొని తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఈ తీర్మానం ద్వారా ఖచ్చితంగా 1 నుంచి 6వ తరగతి వరకు తరగతులన్నీ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించాలి, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మా గ్రామ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని మరి ప్రవేశపెట్టాలని చెప్పి తీర్మానాలు చేసినటువంటి ఆ పత్రుల్ని ఆ ట్రంకు పెట్టెల్లో పెట్టుకుని జిల్లాల వారీగా సచివాలయం సాక్షిగా మరి ప్రదర్శించడం రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుండే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రతి జిల్లాలో సుమారు, ఉదాహరణకు విశాఖపట్నంలో 96%, ప్రకాశం జిల్లాలో 99.76%, నెల్లూరులో 95%, చిత్తూరులో 99%. చిత్తూరులో అయితే మన గౌరవ మరి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి సొంత విలేజ్ నారావారి పల్లెలో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా తీర్మానం చేసి మా స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరి ప్రవేశపెట్టండి, 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉంటే మా పిల్లలు బాగుపడతారు, ఇంగ్లీష్ మీడియంను ఖచ్చితంగా ప్రవేశపెట్టండి అని చెప్పి తీర్మానాలు చేసిన ప్రతుల్ని కూడా ఆ రోజు చూపించడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఇక కడపలో 95.65%, అట్లాగే ప్రతి చోట 97%, మరి శ్రీకాకుళం 92%, ఇలా ప్రతి జిల్లాలో కూడా పేరెంట్ కమిటీలు తీర్మానం చేసి తీర్మాన ప్రతులను పంపించడం జరిగింది. వీటి ఆధారంగా ఖచ్చితంగా తల్లిదండ్రులకు పిల్లల్ని ఏ మీడియంలో చదివించాలి అనే ఒక హక్కును వారికి ఇచ్చి వారి ద్వారా మరి ఒక తీర్మానం వారు స్వచ్ఛందంగా చేసిన తీర్మానాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మరి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడైతే ఇంకా ఎవరైనా కూడా తెలుగు మీడియంలో చదవాలి అని అనుకుంటున్నారో ఈ తెలుగు మీడియంలో చదవాలనుకుంటున్న వారికి కూడా మరి ఈ యొక్క ఎంపిక చేసుకునే హక్కు ఉంది కాబట్టి తెలుగు మీడియం మరి స్కూళ్ళు కూడా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు కోర్టు వారికి కూడా మేము అఫిడవిట్లు సమర్పించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తదనుగుణంగా జిఓఎంఎస్ నంబర్ 15 మరి జిఓఎంఎస్ నెంబర్ 15 మరి ఒకటి మరి ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రతి మండలంలో కూడా ఒక తెలుగు మీడియం స్కూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మండల స్కూల్లో మరి చుట్టుపక్కల గ్రామాల్లోంచి ఎవరైనా కూడా
తెలుగు మీడియంలో విద్యను అభ్యసించాలనుకుంటే ఆ స్కూల్కు రావడానికి కూడా రవాణా ఖర్చులు కూడా ఇస్తామని చెప్పి ఈ జీవో ద్వారా చెప్పడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా ఎక్కడైతే మైనర్ మీడియం ఉందో, ఉదాహరణకు ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బోధన మరి భాష ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ ఉర్దూ కానివ్వండి, తమిళ్ కానివ్వండి, కన్నడ కానివ్వండి, ఒరియా ఇలాంటి భాషల్లో ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఇలాంటి మైనారిటీ మరి లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే మరి ఆ రాష్ట్రంలో ఉన్నారో ఆ లింగ్విస్టిక్ మైనారిటీస్ కోసం ఈ యొక్క బోధన మరి మాధ్యమం ఆ భాషలో ఉందో అవి కంటిన్యూ చేస్తూ మరి ఈ జీవోను జారీ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. కాబట్టి అన్ని భాషల్లో మైనారిటీ భాషలు ఏవైతే ఉన్నాయో అన్ని భాషల్లో మరి అన్ని మాధ్యమం ఆ మాధ్యమంలో ప్రాథమిక విద్యను బోధించే విధంగా మరి విద్యార్థులు అభ్యసించే విధంగా మరి చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెడుతున్నామో 1 నుంచి 6వ తరగతి వరకు, అక్కడ కూడా తెలుగు భాషను తెలుగు భాష వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే అంశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ తెలుగు భాషను తెలుగు సబ్జెక్టును కంపల్సరీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇన్ని చేసి ఇంత జాగ్రత్తగా మరి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను ప్రవేశపెట్టే దిశలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొస్తూ అన్ని ప్రొసీజర్స్ను ఫాలో చేస్తూ రాజ్యాంగబద్ధంగా ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోతూ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, చాలామంది చెప్పారు ప్రతిపక్షాలు మీకు టీచర్సే లేరు, మీరు టీచర్సు మరి ఇంగ్లీష్ బోధించే ఇంగ్లీష్ మీడియంలో బోధించే టీచర్లు ఉన్నారని చెప్పి మరి ప్రశ్నించడం జరిగింది. విద్యార్థులు ముఖ్యంగా ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు మరి 5th క్లాస్ నుంచి చదివిన వాళ్ళు మరి 6th క్లాస్కి ఎట్లా పోతారు, మరి 1st క్లాస్లో చేరారు కాబట్టి 1st నుంచి చెప్తారు, 2nd 3rd వాళ్ళు 4th 5th ఎలా పోతారని చెప్పినప్పుడు వారికి కూడా బ్రిడ్జ్ కోర్సెస్ కూడా డిజైన్ చేసి బ్రిడ్జ్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. అట్లాగే 1 లక్ష మంది టీచర్లకు కూడా ఇప్పటికే ఈ యొక్క వాళ్లకు ఇంగ్లీష్ భాష మీద ప్రావీణ్యత కల్పించే విధంగా కూడా ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ కూడా చేపడం జరిగింది. ఈ ట్రైనింగ్ క్లాసెస్ ద్వారా ప్రతి టీచర్ కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి మరి ఒక ఎక్స్పర్టీస్ నిష్ణాతులుగా తయారు చేసే విధంగా కూడా మరి ఒక స్పెషల్ ఆఫీసర్ను జాయింట్ సెక్రటరీ కాడర్లో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను మరి నియమించుకుని ఈ యొక్క మొత్తం ప్రోగ్రామ్ను కూడా ఇప్పటికే డిజైన్ చేసుకున్న పరిస్థితి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంత జాగ్రత్తగా తెలుగు భాష వికాసానికి కట్టుబడి తెలుగు భాషను మరి కంపల్సరీ చేస్తూ తెలుగు మీడియంలో చదవడానికి కూడా అవకాశాలు కల్పిస్తూ అన్ని జీవోలు మరి జారీ చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు మరి ఈ నిర్ణయం రావడం, మరి దీని గురించి మాత్రం ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. వారు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ముఖ్యంగా వీరి అభ్యున్నతి కోసం వీరు ఉన్నత చదువు చదవాలి ఈ వర్గాల వారు అని చెప్పి ఒక సామాజిక సంఘ సంస్కర్తగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. ఒకసారి మాట ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోరాటం చేయగలిగినటువంటి ఒక ఆత్మస్థైర్యం మరి ఉన్న వ్యక్తి, ముఖ్యంగా ఆయన చేస్తారనే విశ్వాసం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉందనే సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఖచ్చితంగా వారి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే మరి దిశలో ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు ఒక విజయంగానో ఒక అపజయంగానో దయచేసి ఎవరు చూడకూడదు. ఇది దీని మీద కామెంట్ చేయడానికి కూడా మేము రాలేదు. ఒకటే మాత్రం మేము చెప్పగలుగుతున్నాం, వీఆర్ కమిటెడ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఫ్రమ్ క్లాస్ 1 టు 6 అండ్ దశల వారీగా ఎవ్రీ ఇయర్ దాన్ని పెంచుకుంటూ పోతూ 4 ఇయర్స్లో మరి హై స్కూల్ వరకు కంపల్సరీగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మరి అన్నీ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం.
అండ్ దిస్ వీ విల్ డూ ఇట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఈరోజు మరి ఈ జడ్జిమెంటు మరి కాపీ ఇంకా మాకు రాలేదు. ఈ జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత లా డిపార్ట్మెంట్తో కన్సల్టేషన్ చేసిన తర్వాత ఇది ప్రజా ప్రయోజనం కోసం ప్రజల ఆమోదంతో ఇది బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఉన్నత స్థాయి కల్పించే విధంగా ఒక వారికి ఒక ఉన్నత చదువుల్లో మరి ముఖ్యంగా వారికి ఈ యొక్క అడ్వాంటేజ్ వచ్చే విధంగా తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేసే దిశలో మేము ముందుకు పోతాం. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ ఇఫ్ దిస్ ఇట్ రిక్వైర్స్ నాకింగ్ అట్ ది డోర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆల్సో వీ విల్ గో టు దట్ ఎక్స్టెంట్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇది దీన్ని అమలు చేసే ఈ యొక్క ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ ప్రైమరీ స్కూల్స్ ఎస్పెషల్ 1-6 దీన్ని అమలు చేసే దిశలో మరి కోర్టు వారికి మరి మేము అన్ని సమర్పించినా ఇవన్నీ సమర్పించడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ తెలుగు మీడియం స్కూల్స్ కూడా పెడతామని చెప్పడం జరిగింది. అయినా కూడా మరి ఏ ఏ ప్రొసీజరల్ మరి మరి ఇన్కరెక్ట్నెస్ లేకపోతే ఏ లెజిస్లేషన్స్ మరి వయోలేషన్ జరిగిందో మాకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళి మరి ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఇది తల్లిదండ్రుల ఆకాంక్ష. ఎందుకంటే మనం చూసాం ఇదివరకే దీని మీద చాలా చర్చ జరిగింది. అసెంబ్లీ సాక్షిగా కూడా మరి 2 రోజుల పాటు చర్చలు జరిగిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మేము చెప్పడం కాదు, ఇది ఒక శాస్త్రీయంగా జరిగినటువంటి ఒక ఒక రిపోర్టు, ఒక టోటల్ సర్వే. ఎందుకంటే యూడైస్ 2018-19 సర్వే ఎన్రోల్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఈ యొక్క సెక్షన్స్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఒకసారి చూసినట్టయితే ఫ్రమ్ క్లాస్ 1-6 గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంలో 28.6% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. అంటే నియర్లీ 6,43,721 స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్. వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు మీడియం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 71.4%, దట్ ఈస్ 15,18,391. ఎందుకంటే ప్రభుత్వాలు ఎవరు దీని గురించి పట్టించుకోలేదు. తల్లిదండ్రుల ఆకాంక్ష తమ పిల్లల్ని పాఠశాల స్థాయిలోనే ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాలని వాళ్ళ ఆకాంక్షను ఆసరాగా తీసుకొని బలహీనతగా తీసుకొని ఇప్పుడు ముప్పటిగా ప్రైవేట్ మేనేజ్మెంట్లో స్కూల్స్ మరి పుట్టగొడుగులో వచ్చినటువంటి పరిస్థితి ఈ యొక్క గణాంకం చూస్తే తెలుస్తుంది. ప్రైవేట్ మేనేజ్మెంట్లో క్లాస్ 1-6లో ఇంగ్లీష్ మీడియంలో 21,19,262 స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ విచ్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ 93.95%. అంటే 94% ఆఫ్ ది ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో 1-6లో ఈ క్లాసెస్లో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. కేవలం 6% అంటే 135,501 మంది విద్యార్థులు మాత్రమే తెలుగు మీడియంలో ప్రైవేట్ మేనేజ్మెంట్లో చదువుతున్న పరిస్థితి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన కారణంగా ప్రైవేట్ యాజమాన్యంలో మరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించుకున్న పరిస్థితి ఈరోజు ఈ గణాంకాల ద్వారా తెలుస్తాం. కాబట్టి ఈరోజు మేము అదే చెప్తా ఉన్నాం. మీరు ఆ రోజు ఒక మాట మాట్లాడుతున్నారు, మళ్ళీ ఈరోజు మరి ప్రతిపక్షాలు ఈరోజు ఇంకొక మాట మాట్లాడుతూ ఈరోజు ఎంతవరకు పోయారంటే వాళ్ళు ఇది ప్రభుత్వానికి చెంపపట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు కాదు. ఈరోజు మీరు మీ ఆలోచన విధానం, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన విధానం, ఆ పార్టీ విధానం పేద బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు వారికి చెంప మీద కొట్టినట్టు ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు మీ యొక్క ఆలోచన విధానం ద్వారా. అంటే మీకు అవసరం లేదు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవసరం లేదు, తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత మీది, బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాల మరి మీద ఉంది ఈ యొక్క బాధ్యత అని మీరు చెప్పదలుచుకున్నారా? ఈరోజు
మీరు వాళ్ళు చెంపలు పాల్గొట్టే విధంగా మీ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల చెంపలు పాల్గొట్టే విధంగా మీరు ఈరోజు ఈ యొక్క మాట మాట్లాడుతూ దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ యొక్క ఇంగ్లీష్ మీడియంస్ స్కూల్స్ మరి ప్రవేశపెట్టడానికి అవసరం లేదని చెప్తా ఉంటే దానికి మీరు ఈరోజు వంత పాడడం ఎంతవరకు సమంజసం? మీ యొక్క ఆలోచన విధానం ఏంటి? మీ యొక్క స్టాండ్ ఏంటి అని చెప్పి ఈరోజు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు 151 స్థానాల్లో చెంప చెడేళ్ళమని చెంప వాయించారు. అది గుర్తుపెట్టుకొని చెంపలు పగలగొట్టారు. ఆ చెంపలు మరి బూడుల్లాగా కందిపోయి ఉన్నాయి. ఆ దెబ్బలకు ఇంకా మీరు బయటకు కూడా రావట్లేదు. స్థానిక సంస్థల్లో కూడా మొహం చాటేసుకుని ఇంటి పక్కన ఉన్నారు. మీ చెంపల మీద పడ్డటువంటి ఆ యొక్క దెబ్బలను ఒకసారి చూసుకోండి. ఈరోజు ప్రభుత్వానికి చెంప పెట్టని చెప్తా ఉన్నారు మీరు. మేము ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా వీ విల్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఏ ఒక్క అవకాశాన్ని మేము విడిచిపెట్టకుండా ఖచ్చితంగా దీనికోసం మేము వారిని కన్విన్స్ చేయడానికి, కోర్టు వారిని కన్విన్స్ చేయడానికి, మరి ఏ విధంగా ప్రొసీజర్స్ వాయలేట్ అయ్యామో, ఏ విధంగా మేము మరి వారికి ఇచ్చే వారికి హక్కు ఇవ్వలేదు అని మరి ఒక కన్క్లూజన్కి వచ్చారో దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం. మరి సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. ఖచ్చితంగా ఈరోజు మాతో పాటు చాలా మరి సంఘాలు, సామాజిక వర్గాల వారు కూడా ఈరోజు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలని చెప్పేవారు. ఈ యొక్క పిటిషన్లో ఇంప్లూడ్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా తెలియజేస్తాము.